భారత సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని యావత్ భారతమని ఖండిస్తోంది. భారత సైనికులతో ఎదురుగా వచ్చి పోరాడే ధైర్యం లేకే ఉగ్రవాదులు పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని ఖండిస్తున్నారు. ఈ దాడిపై ప్రభుత్వం ప్రతీకార చర్య తీసుకోవాలని మాజీ సైనికులు కోరుతున్నారు. మరోవైపు తాము సైన్యంలో ఉంటే ఖచ్చితంగా ఒక్కొక్కరం కనీసం 5 హతమారుస్తామని ఆర్మీలో చేరేందుకు శిక్షణ పొందుతున్న యువకులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉగ్రవాదుల దాడి పెరిగిపోతుంది. సామాన్య ప్రజలతో పాటు ఇటు సైనికులను కూడా టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడికి దిగబడుతున్నారు. అయితే నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై మనతో మాట్లాడడానికి ఇటు మాజీ సైనికులు ఉన్నారు. మీరు అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే చెప్పండి, నిన్న ఉగ్రవాదుల దాడికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? నా ఉగ్రవాదులు చేసిన చర్య ఏంటంటే అది ఒక పిరికి పందుల చర్య, దొంగదెబ్బ తీయడం జరిగింది. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి శ్రద్ధాంజలి ఘటించాము. మేము అక్కడ ఉన్న పరిస్థితిలో మేము ఎందుకులేమా అని ఒక బాధ అనేది అనిపించింది. అకాడమీ తరఫున మేము కూడా విజేత డిఫెన్స్ అకాడమీ స్థాపించాము. మేము రిటైర్డ్ కొద్దిగా మంది అయిన సైనికులం అందరం కలిసి మా అకాడమీ తరఫున ప్రతి సంవత్సరం అట్లాంటి వాళ్ళని ఎంతోమందిని ఒక 100 పంపించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఎంతోమందిని పంపిస్తాం దేశం గురించి సేవ చేయడానికి. మీరు చెప్పండి, అంటే ఈ గురువుల దాడికి సంబంధించి ప్రభుత్వం వైఫల్యం అనుకోవచ్చా? ప్రభుత్వం వైఫల్యం అని ఏం కరెక్ట్గా చెప్పలేము, కానీ సో అది అనుకోకుండా జరిగిన సంఘటన. బట్ ఏంటంటే వాళ్ళు దొంగచాటు పిరికి పందు చర్య చేయడం జరిగింది. బట్ దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా చనిపోయిన జవాన్లకు మా శ్రద్ధాంజలి ఇస్తున్నాం. దాంతోపాటుగా ఏంటంటే మేము మా అకాడమీని స్థాపించి 1000 విద్యార్థులను ఆర్మీకి పంపించి సో మా దేశ రక్షణ కొరకు మేము పాటుపడుతున్నాం. అంటే మీరు అంటే ఉగ్రవాదుల దాడికి సంబంధించి మీరు ఎలా భావిస్తున్నారు, ఎలా మీరు రెస్పాన్స్? సార్, ఇది ఒక యాక్చువల్లీ పిరికిపంద చర్య. అంటే నమ్మి మోసం చేపించినారు. మనం జనరల్గా భారతీయ సాంప్రదాయ ప్రకారం మనం ఏంటంటే ఒకరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలనే రకము మనది. అనుకోకుండా దొంగచాటున దెబ్బలు తీసి ఇట్లా మన పరు ప్రతిష్టకు మనం కొట్టాలనుకున్నప్పుడు వాళ్ళు పెద్ద లెక్కనే కాదు సార్. సో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. యాక్చువల్గా ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం? మనం ముందుగా మన ఆర్మీ జవాన్లకు శ్రద్ధాంజలి నివాళిస్తూ ఇది చాతగానితనమని నేను చెప్తున్నాను. ముందుగా వాళ్ళకి చాతగానితనం అంటే మన జవాన్లు వాళ్ళ పనిలో వాళ్ళు ఉండగా వీళ్ళు దొంగదెబ్బ తీసి మన జవాన్లను చంపేశారు. ప్రభుత్వం ఇక ముందు ఇలాంటి చర్యలు ఇలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు మనం ఎదురు దెబ్బ తీస్తే వాళ్ళకు బుద్ధి వచ్చేలా మనం చేస్తే వాళ్ళకు ఒక అనుభవంలా కనిపిస్తే అప్పుడు వాళ్ళు తగ్గొచ్చని మరొక సైనికుల శిక్షణ పొందుతున్న ఒక యువకుడు ఉన్నాడు. మీరు అడిగిన మరియు చెప్పండి, మీరు ఈ గురువాదుల దాడికి సంబంధించి మీరు ఎలా ఉంటారు? మీరు యుద్ధం కూడా శిక్షణ తీసుకుంటున్నారు, మీరు అక్కడ ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆ పరిస్థితుల్లో మేము ఉంటే ముందు మా ప్రాణాలను ఎక్కేసుకోవాలి సార్. మ్యాక్సిమం వాళ్ళని చంపడానికి మేము రెడీ. ఎప్పటికైనా మేము దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా రెడీ 100%. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు కూడా మనం 2014 సజికల్ స్ట్రైక్ చేసినాం. అప్పుడు కూడా దొంగదాడులు చాలా తీసారు, ఇప్పటికి కూడా తీస్తూనే ఉన్నారు. దొంగదాడులు చేస్తారు, మళ్ళా బార్డర్ దగ్గరికి వచ్చి మన సైనికులు తెల్లని నరకడం అలా చేస్తున్నారు. ఇలా ఇప్పుడు చాదగంతనంతో ఇలా దొంగదాడులు చేయడం. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏమంటారు అంటే మేము వీళ్ళకు సపోర్ట్ ఇస్తలేము తీవ్రవాదులకు అని అంటారు. కానీ వాళ్ళే పెంచి పోషించుకుంటూ వాళ్ళే మన దేశం మీకు పంపిస్తారు, ఇంకా మేము చేస్తలేమని అంటారు. అది తప్పు సార్, 100% తప్పు. అదొకటి. ఇంకోటి ఏదైనా చెయ్యాలనుకుంటే డైరెక్ట్ రావాలంతే. కానీ ఇలా దొంగచాటు నుండి వేరే యువతని మెయిన్ మంచి మంచి యువతని నాశనం పట్టిస్తారు మన దేశం యువతని. అదొకటి. ఇంకోటి ఏంటంటే మన దేశం ఎలా అయితే నాశనం చేయాలని ప్రతిసారి అలా ఆలోచిస్తూ ఉంటారు. ఎనీ టైం వాళ్ళకి ఎదురు దెబ్బ కొడితేనే పక్క. ఇంకోటి పక్కా సర్జికల్ స్ట్రైక్ వేయాల్సింది. సర్జికల్ స్ట్రైక్ వేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది, ఇంకోసారి చేయకుండా ఉంటారు. అది సార్, నిన్న జరిగిన ఉగ్రవాదులకు సంబంధించి తమంతా ఖండిస్తున్నామని చెప్పి ముఖ్యంగా ఇటు మాజీ ఆర్మీ సైనికులతో పాటు ఇక్కడ అకాడమీలో శిక్షణ పొందుతున్న యువకులు కూడా దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ప్రతీకార చర్యలు తీసుకోవాలని చెప్పి, అదే మేమైతే అక్కడ ఉంటే ఖచ్చితంగా ఒక 5-10 ఖచ్చితంగా యుద్ధం అతమర్చేవారని చెప్పి వీరు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, భారత్ టుడే, నిజామాబాద్.